ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు ధరలు నిర్ణయించండి 48 గంటల్లో జీవో ఇయ్యండి దాని అన్ని ఆసుపత్రుల్లో ప్రదర్శించండి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయండి కరోనా చికిత్సకు అధిక వసూళ్లపై ఫిర్యాదుల స్వీకరణ కమిటీని పునరుద్ధరించండి మూడో వేవ్ను ఎదుర్కొనే ప్రణాళికలు ఏంటో చెప్పండి రాష్ట్రంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయండి హోమ్ క్వారంటైన్ రోగులకు భోజనం అందించండి అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతన బకాయిలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన హైకోర్టు దున్నపోతు మీద వాన పడ్డట్టే నువ్వు చెప్తే ఎవ్వడు పట్టించుకోడిడా ఈడ ఉన్నదేంది ఓ తెలివాలట పీసా ఏం దినాలే ఏం దాగాలే ఎట్లా ముంచాలే మంది నాన్న సోయి తప్ప ఈ డిగ్రీ చదివి డిగ్రీ చదివిండో ఇంకా నడిమిట్లనే ఆపిండో